Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమర్రాజా తరలింపు రచ్చ టీడీపీకి బూమరాంగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైకి అమర్రాజా బ్యాటరీస్ సంస్థ యూనిట్లు తరలిపోతున్నాయి అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. సాక్షాత్తు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లతో సహా టీడీపీ నేతలందరూ అమర్రాజా బ్యాటరీస్ సంస్థ తరలిపోతున్నదంటూ అధికార వైసీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అమర్రాజా బ్యాటరీస్ తరలిపోతే వేలాది మంది ఉపాధి కోల్పోతారని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, అమర్రాజా బ్యాటరీస్ తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. అమర్రాజా బ్యాటరీస్ చెన్నైకి తరలిపోతుందన్న వార్తలతో నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే కాదు వైసీపీ మంత్రులను సైతం టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇక అమర్రాజా బ్యాటరీస్ సంస్థ తరలింపుపై సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పేదిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా వంటి నేతలు కూడా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. అమర్రాజా బ్యాటరీస్ తరలింపు లాభాల కోసమేనని, నిబంధనలు పాటించమంటే పక్క రాష్ట్రాలకు తరలిపోతాము అంటే ఏం చేస్తామంటూ అమర్రాజా బ్యాటరీస్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమర్రాజా బ్యాటరీస్ తరలింపు వివాదంపై ఇన్ని రోజులుగా రాజకీయ రచ్చ కొనసాగుతున్న తమ సంస్థకు సంబంధించి వస్తున్న వార్తలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించలేదు. ఇక తాజాగా చెన్నైకి అమర్రాజా తరలింపు వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ జయదేవ్ చావు కబురు చల్లగా చెప్పారు. ఇతర రాజకీయ దుమారం చెలరేగినా అలాంటిదేమీ లేదని, ఒక చిన్న ప్రకటన కూడా చేయకుండా ప్రస్తుతం అమర్రాజా తరలింపు వదంతి అని చెప్పడం టీడీపీకి బూమరాంగ్గా భావించాల్సిన పరిస్థితి. తాను వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటానని గత నెల రోజులుగా పత్రికలు, టీవీ ఛానళ్లలో ఒక వార్త ప్రచారం అవుతోందని, మంచి అయినా చెడు అయినా దానిపై తాము స్పందించలేదని తెలిపారు. విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. కోర్టు నిర్ణయంపై తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్ వివరించారు. గల్లా జయదేవ్ చెప్పిందంతా బాగానే ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కనీసం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయం చెప్పలేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ చెబితే అమర్రాజా బ్యాటరీస్ తరలింపు గురించి టీడీపీ చేసిన రాద్ధాంతం కేవలం రాజకీయం కోసమేనా అన్నది మరో ప్రశ్న. అమర్రాజా తరలింపు వదంతి మాత్రమేనని ప్రస్తుతం చెప్పిన గల్లా జయదేవ్ ఇదే విషయాన్ని అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయాడు అనేది మరో ప్రశ్న. మొత్తంగా అమర్రాజా వ్యవహారంతో అధికార పార్టీని ఇరకాటంలో పెడదామని భావించిన తెలుగుదేశం పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చింది. గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను, ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సైతం ఫూల్స్ను చేశాయని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ రాజకీయ కక్షతో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది మందికి ఉపాధినిస్తూ నిర్వహిస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్థను ఇబ్బంది పెట్టిందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులతో సంస్థను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిందని, వేధింపులు భరించలేక అమర్రాజా బ్యాటరీ సంస్థ తమిళనాడుకి తరలిపోతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ప్రచారం చేసి వైసీపీ సర్కార్ ఏపీకి నష్టం చేస్తుందని చూపించే ప్రయత్నం చేసింది. ఇక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి గల్లా జయదేవ్కు తమిళనాడు రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, సంస్థ ఏర్పాటుకు సంబంధించి తాము సహకారం అందిస్తామని స్టాలిన్ చెప్పినట్లుగా వార్తలు పెద్ద ఎత్తున షికారులు చేశాయి. ఆ తర్వాత అమర్రాజా బ్యాటరీస్ తరలింపు వ్యవహారం ఏపీలో పెనుదుమారమైంది. ఏకంగా చిత్తూరు జిల్లా వేదికగా తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. అమర్రాజా ఫ్యాక్టరీని తరలించవద్దని, తరలింపును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు చిత్తూరు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. నిత్యం టీడీపీ ముఖ్య నాయకులు జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పే ప్రయత్నం జోరుగా చేశారు. ఇక ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు అబ్బే అదేం లేదు అన్నట్లు ఉండడం తెలుగు తమ్ముళ్లకు షాక్ అనే చెప్పాలి. కేవలం వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అమర్రాజా బ్యాటరీ ఫ్యాక్టరీని తరలిపోయేలా చేస్తున్నారని విమర్శించిన వేళ, సీఎం జగన్మోహన్ రెడ్డిని వరుసపెట్టి టీడీపీ నేతలు టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేళ ఇప్పుడు గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు అనేది వైసీపీ నేతల ప్రశ్న. అనవసరపు రాద్ధాంతం చేయడంలో టీడీపీ దిట్ట అని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న వేళ మరోమారు టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి అనుకూలంగా మారగా టీడీపీకి బూమరాంగ్ అయింది.